सो हाई मै डियर रेस्पेक्टेड सी स्टूडेंट्स स्टूडेंट्स चेपालना प्लीज मेरे हॉपी ओके तोड़ ने मैं चानेल एवती इंका चानेल अपडेट प्रोवैड्सो सो ओके वाली तोने ओके ना सो मेरे हॉप को मैं चानेल का वेरे चानेल्स का ओके व्यूज कोसम का स्टूडेंट्स की प्रति अपडेट अंदी सो मैं बाध्यता द्वारा अपडेट्स अने अना ओके ये चैनल तक मन को अन्नी चैनल्स ईक्वले अंकोटे मन को रेस्पेक्टेड एनएसीआई यूनियन ओके सो वेंकट बाल्मूर गारू सो मन कोसम फाइट चेस्तुन्नारु रियली ट्रू हार्टफुली अन्ना को सेल्यूट अन्नमाट ओके एवरु आलोचिंचिन टाइम लो अन्ना अनेदि मुंदुकोच्चारु सो अन्ना एं मात्लाडारो ओके क्लियरली वीडियो चूडंडि नाना मीकु अर्थम अवुतुंदि ओके मीरु मात्रं होप कोल्लिपोद्दु होप उंडालि लेट्स वाच फुल वीडियो ఎటువంటి ఎగ్జామ్ గానీ ఏదైనా గానీ ఎగ్జామ్ పెడుతురు ఫలానా సెంటర్లు అంటే అక్కడ ఎన్ఎస్ఐ బృందం మీరు ఎంతటన్న తప్పనిసరిగా అక్కడ వస్తాము, అడ్డుకుంటాము, పోరాడతాము, మీ ప్రాణాలను మేము కాపాడుకుంటాము. క్లియర్? ఇంకా మీకు గవర్నమెంట్ కి ఫస్ట్ వరకు మే ఫస్ట్ వరకు డెడ్ లైన్ ఇస్తున్నాము. ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, నాయకులకి, పాలకులకి ఖబర్దార్ బిడ్డ, మీ ఎలక్షన్ల కోసము, మీ రాజకీయాల కోసము విద్యార్థుల యువత ప్రాణాలు పణంగా పెడితే దాడులకు కూడా ఎంతటి పోము. సంబంధించిన నాయకులను ఎక్కడ దొరుకుతే అక్కడ రోడ్ల పైన తంతము. ఏ ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా కానీ ఆ ప్రాణంకి కారణమైన ఏ ఒక్క కాలేజ్ యాజమాన్యాన్ని ఇచ్చిపెట్టము. ఫీజుల కోసం, మీ యొక్క లాభాల కోసం, మీ పొట్ట నింపాలి, మీ కుటుంబాల కోసం మీరు ఆలోచిస్తే తెలంగాణ విద్యార్థుల కోసం, వారి ప్రాణాల కోసం, మా ప్రాణాల పరంగా పెట్టి మేము మీ పైన దాడులు చేయని కూడా ఎంత ఇవ్వమని చెప్పాను కాలేజ్ యాజమాన్యాలకి. అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న పాలకులకి ఇది ఒక హెచ్చరిక. మే ఫస్ట్ ఇస్ డెడ్ లైన్, అది లాస్ట్ డెడ్ లైన్. అండ్ ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్, మీకు కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకోసం కూడా మేము ఫైట్ చేస్తాం, మీ పక్షాన్ని కూడా మేము నిలబడ్డాము. మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ ని, ఈ రోజు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు కూడా మీరు అర్థమయ్యే విధంగా చిన్న చిన్న వీడియోస్ తీసి మీరు చెప్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే మీరు పాఠాలు చెప్పే మా ఉపాధ్యాయుడు, మీరు కూడా బయటకు వచ్చి ఒక చేంజ్ బ్రేక్ చేసే దాంట్లో ప్రతి ఒక్కరం కూడా యూనిటీ ఉండాలని చెప్పి కోరుకుంటాం. లాస్ట్ టైం లో మనము అందరం కలిసి వెళ్ళి ప్రొటెస్ట్ చేద్దాము, అయినా చేద్దాము, యాక్షన్ తీసుకున్నాము. స్టూడెంట్స్ అందరినీ తరలి రండి, స్టూడెంట్స్ రావాలని చెప్పని ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు తెలంగాణ ప్రాంతంలో మనకి రోజు రోజుకి కనిపిస్తున్నాయి. ప్రభుత్వంకేమో జరుగుతున్న వరంగల్ మున్సిపల్ ఎన్నికలు, ఖమ్మంల మున్సిపల్ ఎన్నికలు, లేకపోతే వేరే ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఒక ఎన్నికల పైన ఉన్న చిత్తశుద్ధి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల పట్ల, వారి యొక్క భవిష్యత్తు పట్ల, తల్లిదండ్రులు చెందుతున్న ఒక ఆందోళన పట్ల కనీసం స్పందన లేదు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. దీని గురించి మాట్లాడడానికి సంబంధించిన మంత్రి గారితో, సంబంధించిన ప్రభుత్వ అధికారులతో సంప్రదింపు జరుపుతాము, కనీసం ఈ యొక్క విద్యార్థుల యొక్క బాధ ఆవేదన తెలియజేస్తామని తెలియజేద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి మనకు కనబడతలేదు. ఈరోజు చూసుకుంటే కరోనా పరిస్థితి చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. నేను విద్యార్థులను తల్లిదండ్రులు అంటే మీరందరూ రానికి సిద్ధంగా ఉన్నారు, మనం పోతాము, ప్రొటెస్ట్ చేస్తాము, ధర్నా చేస్తాము, ముట్టడి చేస్తాం, అడ్డుకుంటాం. కానీ దురదృష్టవశాతం మనలో ఎవరికన్నా కరోనా సోకితే, ఈరోజు కరోనా సింప్టమ్స్ ఏవైతే గతంలో నేను సంవత్సరం క్రితం చెప్పిన కరోనా సెకండ్ వేవ్ వస్తే హార్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, న్యూరో సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది చెప్పి అనేక సార్లు మొత్తుకోవడం జరిగింది. మొత్తుకున్నప్పటికీ చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోని ఎటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ దానిపైన ప్రభుత్వం దృష్టి సారించలే, దానిపైన మాట్లాడలే, దాని గురించి అప్గ్రేడ్ చేయలే. ఈరోజు మనం చూసుకుంటే ఆక్సిజన్ సిలిండర్లు దొరకక, రెమిడిసివిర్ ఇంజక్షన్లు దొరకక, టాబ్లెట్లు దొరకక, సరైన వైద్య సౌకర్యాలు దొరకక, రిపోర్ట్లలో తప్పు రావడం వల్ల, హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోకపోవడం వల్ల, ఈ వ్యక్తికి ఆక్సిజన్ మాస్క్ పెడితే, ఆక్సిజన్ పెడితే వ్యక్తి బతుకుతుందని చెప్పి తెలిసినా కానీ హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ పెట్టలేని ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్ల పైన వ్యక్తులు చనిపోతే కూడా పక్కన వారు పట్టించుకునే పరిస్థితి వస్తుందని చెప్పడం, ఈరోజు ఆ పరిస్థితుల సంఘటనలు మనము జగిత్యాల్లో చనిపోయిన ఒక కుటుంబం చూసుకుంటే చనిపోయిన తర్వాత కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా దాన సంస్కారాలు చేయలేని ఒక పరిస్థితి. నిజామాబాద్ లో కామారెడ్డి సంబంధించిన ఒక యువకుడు కరోనా ఉందని చెప్పని, చదువుకున్న ఒక యువకుడు కరోనా ఉంది, పరిస్థితులు ఉంది అని చెప్పి ఊరికి వెళ్ళి అగ్రికల్చర్ చేసుకుంటే ఒకటే కొడుకు ఆ కుటుంబానికి.
ఆయన కి కరోనా సోకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆయన ఏజ్ జస్ట్ 28. ప్రభుత్వం ఇవన్నీ విషయాలు దాస్తుంది. ఈరోజు విద్యార్థులు యువకులే చాలా మంది కరోనా బారిన కొత్త స్ట్రెయిన్ కి గురై చనిపోయిన దాఖలాలు అనేకం కనిపిస్తున్నాయి. ఏదైతే నేను చదువుకున్న మెడికల్ కాలేజ్ మా హాస్పిటల్లో చెల్మేడ హాస్పిటల్లో చూసుకుంటే మీకు అక్కడ ఒక వ్యక్తి అడ్మిట్ గానీకి వచ్చి 27 ఇయర్స్ ఆయన ఏజ్, అడ్మిషన్ ఫామ్ నింపి అడ్మిట్ అయిదామని ప్రయత్నం చేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం పైన ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి, ఏ విధంగా ప్రభుత్వం పైన పోరాటం చేయాలి? ఎందుకంటే పోరాటం చేయడానికి మేము వెనక పోయేది లేదు, మేము సిద్ధంగా ఉన్నాం, మా ప్రాణాలు పోయినా పర్లే అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నాతో పాటు తగిలి వచ్చే నా ఎన్ఎస్ఎస్ సైనికులు కానివ్వండి, నా తమ్ముళ్ళు కానివ్వండి, నా పిలుపు మేరకు వచ్చే నా తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మీరు వచ్చిన తర్వాత మీకు కరోనా అంటుకొని తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళి అది మీ ఇంట్లో వాళ్ళకి అంటుకొని జరగరాంది జరిగితే మనం ఎవరం కూడా ఆ ఒక బాధని మనము జీర్ణించుకోలేము, తట్టుకోలేని పరిస్థితి ఉంది. అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఎగ్జామ్స్ కి సంబంధించి వాళ్ళకి ఫస్ట్ వరకు మే 1st వరకు ఒక డెడ్ లైన్ డేట్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయినాను. దాని తర్వాత సరే ప్రభుత్వం అప్పటికి కూడా పట్టించుకోము, మేము ఇదే రకంగా వ్యవహరిస్తాము, మాకేమో ముఖ్యమంత్రి గారికేమో కరోనా వస్తే వారికి సరైన సమయంలో హాస్పిటల్ ఫెసిలిటీస్ వైద్య సిబ్బంది మొత్తం సెటప్ అయిన ఫామ్ హౌస్ లో చేసుకుంటారు తప్ప మన ఒక తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ కరోనా వస్తే కనీసం దానిపైన స్పష్టత ఉండదు, మాట్లాడేటోడు ఉండడు, పట్టించుకునేటోడు ఉండడు, చనిపోతే కూడా కనీసం అయ్యో పాపం అని చెప్పి మాట్లాడే నాదుడి యొక్క ప్రభుత్వంలో లేడు. మరి దీనిపైన ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కొంతమంది మన ఫిజియోథెరపీ స్టూడెంట్స్ ఉన్నారు సైన్స్ తో, దానికి సంబంధించి వాళ్ళకి 26th కి ఏమో ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పి మెసేజ్ పెట్టారు. రేపు బహుశా ఆయన వైస్ ఛాన్సలర్ క్లాస్ టైం కోవిడ్ సింప్టమ్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కోవిడ్ సింప్టమ్స్ ఉన్నాయని చెప్పి ఆయన అందుబాటులో లేడు. రేపు పొద్దున్నే మా వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ అక్కడ వెళ్ళి మాట్లాడతాడు, ఆ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు మొన్న ఒక పేరెంట్ కూడా కాల్ చేసింది, ఇంటర్మీడియట్ సంబంధించి చాలా మంది పేరెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు, నా ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి, మా పరిస్థితి బాగలేదు, మేము క్వారంటైన్ ఉన్నామని. ఎటువంటి పరిస్థితులలో గతంలో కరోనా ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉంది అని చెప్పి అనుకోకండి. స్టూడెంట్స్ అందరికీ 100% మీ యొక్క విషయం పైన ఎగ్జామ్స్ దానిపైన మేము పోరాటం చేస్తాము. కానీ మేము ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ రోజు అటు కేంద్రంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మన చీఫ్ మినిస్టర్ కానివ్వండి, వాళ్ళు మాస్క్ కళ్ళకి పెట్టుకుంటారు, వాళ్ళకి కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కనబడుతున్నాయి తప్ప మన ప్రాణాల పైన మన ప్రాణాల గురించి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు, పట్టించుకోవటం లేదు. దాని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది, మన లైఫ్స్ మనకి ఇంపార్టెంట్, మీకోసం ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మన ప్రాణాలు కూడా మన తల్లిదండ్రుల కేవలం మన ప్రాణాలు మనం రిస్క్ లో పెడతలేము. మనం ఏదైనా తప్పుడు స్టెప్ తీసుకొని మన మనం చేస్తే మనం కరోనా వస్తే మనం సర్వైవ్ అవుతామేమో మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ వల్ల. కానీ మన కుటుంబంలో ఆ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మనతో పాటు ఈ యొక్క పోరాటంలో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ చనిపోవడం జరిగింది. ఈరోజు సీరియస్ కండిషన్ లో ఉన్నారు. అటువంటి సంఘటనలు నాకు రోజు రోజు పొద్దున్న లేస్తే ఏ కొత్త సంఘటన వినాల్సి వస్తుందో, పొద్దున్న లేస్తే మేము కూడా బయట తిరిగితే జేబులో ఆక్సిమీటర్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ఆక్సిమీటర్ తో తెలిసిపోతుంది అనుకున్నాం, కానీ హార్ట్ లో కొంచెం పెయిన్ వచ్చినా కానీ మళ్ళీ బ్లాక్ ఆ లేకపోతే ఏముందో అర్థం కాక కనీసం 2 రోజులకు ఒకసారి పోయి ఈసీజీ తీసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. వీటన్నిటిపైన ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా మనం మాట్లాడితే బాగుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మీకు సంబంధించి తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ మనం చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. ఏదైనా నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే మీరు రిక్వెస్ట్ పంపిస్తే ఇంటరాక్ట్ అవుతాను. రెండింటిలో ఉంది నా ఇన్స్టాగ్రామ్, అట్ ద సేమ్ టైం తెలంగాణ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్, రెండు సైట్స్ లో కూడా మేము ఎక్కువ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాం. ఏదైనా బ్రీఫ్ గా మీ సబ్జెక్ట్ ఏముందో, మీ ప్రాబ్లమ్ ఏముందో చెప్తే ఇంటరాక్ట్ అవుతాము. అండ్ ఈ మధ్య ఇవి కాకుండా కూడా వేరే ఇతర ఇష్యూస్ ఏమున్నా కానీ మెన్షన్ చేయండి, ఎందుకంటే 9 లోపల మనం ఎందుకంటే కర్ఫ్యూ ఉంది కాబట్టి నాకు సంబంధించి, ఎందుకంటే దీనికి సహకరించి ఇక్కడ వచ్చిన నాతో పాటు ఎన్ఎస్ఏ బృందం వాళ్ళు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళాలి కాబట్టి మీరు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ బ్రీఫ్ గా మాట్లాడితే దానిపైన ఒక డిక్లేర్ చేసుకొని వితిన్ 8:30 వరకు క్లోజ్ చేసుకొని లైక్ ఎట్లా ఏం చేయాలనేది కూడా మీతో కమ్యూనికేట్ చేస్తాను. మా ఇంట్లో చాలా మంది ఉంటామన్నా, ఆల్రెడీ మా ఇంట్లో మా అక్కకి
మా మదర్కి కరోనా ఉంది. ఇప్పుడు ఎంబీబీఎస్ మేము ఎంబీబీఎస్ చేస్తామన్నా మాకు ఎగ్జామ్ ఫిజియోథెరపీ జరిపి ఎగ్జామ్ పెడతా అంటున్నారు. రేపా ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ ఉన్నాడు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది. దానికి ఏదైనా చేయండి అన్న. బిడ్డ స్టాక్ వరంగల్ ఇంటర్ సెకండ్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్స్ కరోనా ఏదైతే వీళ్ళందరూ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పద్ధతులు తప్పుడు దానిపైన కూడా. హలో అన్న చెప్పమ్మా. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా చెప్పమ్మా. అన్న నేను సెకండ్ ఇయర్ స్టూడెంట్ అన్న. నా పేరు శ్రీవర్ధన్. శ్రీవర్ధన్ చెప్పు. శ్రీవర్ధన్ అన్న మా సెకండ్ ఇయర్ లో అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అని చెప్పి ఆన్లైన్ క్లాస్ లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పెడుతున్నారు ఒకటి. ఓకే. తర్వాత సెకండ్ ప్రాక్టికల్ అసలు క్లారిటీ రాలేదు మాకు. అసలు సెకండ్ ఇయర్ బ్రో బ్రో ఒక్క నిమిషం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాట్లాడండి. ఒక్కొక్కరు మాట్లాడండి. శ్రీవర్ధన్ చెప్తుంది కదా ఫస్ట్ చెప్పండి. ఒక్క నిమిషం శ్రీవర్ధన్ చెప్పండి బ్రో. తర్వాత ప్రాక్టికల్స్ మాకైతే గతి లేదు. ప్రాక్టికల్స్ ఏం చేస్తున్నా రికార్డ్స్ రాపిస్తున్నారు మమ్మల్ని మాతోటి. తర్వాత ఈ ఐపీ ఎగ్జామ్స్ అయితే మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నా ఏం చేద్దాం మాకైతే స్ట్రైడ్ అనేది ఐపీ మొత్తం. నేనైతే ఫీజు కట్టమంటున్నారు మమ్మల్ని. ఏ కాలేజ్? సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫీజు కట్టమంటున్నారు. ఏ కాలేజ్? నా శ్రీ చైతన్య. ఎక్కడ క్యాంపస్? చైతన్యపురి పాకాల క్యాంపస్. శ్రీ చైతన్య చైతన్యపురి పాకాల. ఓకే పాకాల క్యాంపస్. నిన్నేమో మళ్ళీ ఫీజు కట్టమని మెసేజ్ పెట్టారు. ఓకే నేను ఫీజు దాని పేరు చెప్తాను. నేను ఫీజు దాని పేరు చెప్తాను నీకు. లైఫ్ లాంగ్ మీతో ఇంటరాక్ట్ అయినాక నేను ప్రాబ్లమ్స్ నోట్ డౌన్ చేసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ కి. ఓకే ఇది క్లారిటీ లేదు. ఆయన ఏమో అలా కట్టమని ఆయన నిన్న మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఏం చేస్తే బాగుంటది ఇప్పుడు? అవునన్నా మాకు కూడా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటది దీనిపైన ఎగ్జామ్? అవి మాకు ఒక క్లారిటీ కావాలన్నా దాని గురించి. సరే అమ్మా నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తాను నేను మీకు. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. దయచేసి కొంచెం సేమ్ ఇష్యూ కాక ఏదైనా కొత్త ప్రాబ్లం కానీ కొత్త ఇష్యూ కానీ ఏదైనా ఉంటే ఇన్ బ్రీఫ్ గా చెప్పండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ నోట్ డౌన్ చేసుకోవాలి. చెప్పమ్మా. అది మాకు ఎగ్జామ్స్ పెడుతున్నారు ఆన్లైన్ లో. ఎగ్జామ్స్ పెడుతుందా? ఏ కాలేజ్? ఎగ్జామ్స్ పెడుతుందా? ఏ కాలేజ్? మాది చైతన్య. చైతన్య ఎక్కడ క్యాంపస్? చైతన్య ఎక్కడ క్యాంపస్? అది ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ చైతన్య. ఎస్ఆర్ నగర్ చైతన్య. డైలీ అది క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఇష్యూ వస్తుంది. ఎంత మంది ఉంటారు డైలీ? 4 క్లాసెస్ ఇష్యూ వస్తుంది. ఎంత మంది ఉంటారు అన్న? ఎంత మంది ఉంటారు ఆన్లైన్ క్లాసెస్ లో? ఎంత మంది ఉంటారు ఆన్లైన్ క్లాసెస్ లో? మా వర్క్ అయితే ఒక 40-50 మెంబర్స్ ఉన్నారు క్లాస్ మొత్తం. పర్సంటేజ్ 30 మెంబర్స్ 30-40 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. సరే అమ్మ నేను అట్లా ఫోర్స్ ఎక్కువ అవుతుంది అన్న. నేను చెప్తాను అమ్మ ఎట్లా చేద్దాం ఏంది. ఓకే అన్న. ఫీజ్ కూడా ఫుల్ కట్టేసామంటారు. ఫీజ్ ఇష్యూ దాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని ఫీజ్ ఇష్యూ దాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీజ్ ఇష్యూ పై. ఓకే అన్న. ఇంకా థాంక్స్ అన్న ఇంత ఫైట్ చేస్తున్నారు. మీరు కూడా జాగ్రత్త అమ్మా. మాస్క్ పెట్టుకోండి. మీరు కూడా జాగ్రత్త అమ్మా. మాస్క్ కేర్ఫుల్ ఉండండి. ఓకే అన్న థాంక్స్. కేర్ఫుల్ చెప్పమ్మా. ఏ చెప్పమ్మా ఇది? ఏ చెప్పమ్మా రామ చెప్పరా అమ్మ ఎక్కడికి వెళ్ళి?
విజన్ డిగ్రీ కాలేజ్ చెప్పరాము. ఫీజ్ గురించి ఓకే స్కాలర్షిప్ పెండింగ్ ఓకే ఏ కాలేజ్ విజయ డిగ్రీ కాలేజ్ కదా సరే అమ్మ నేను మాట్లాడి మా వాళ్ళకి చెప్పి నేను రిజల్ట్ చేపిస్తాలే అమ్మ లోకల్ వాళ్ళకి చెప్తా అక్కడ వినయన్ ఉంటాడు ఉప్పల్లో నాగరాజు నేను వాళ్ళకి చెప్పి రిజల్ట్ చేపిస్తాం ఓకే అమ్మ ఓకే రైట్ హలో హలో అమ్మా సంకల్ప్ కాలేజ్ అన్నా సంకల్ప్ ఎక్కడమ్మా బాలాపూర్ మీర్పేట్ సంకల్ప్ బాలాపూర్ మీర్పేట్ చెప్పమ్మా ఇష్యూ చెప్పమ్మా సార్ ఫీజు జర స్ట్రగుల్ ఎక్కువ అవుతుంది సార్ ఫీజు మొత్తం కట్టమంటారా మొత్తం కట్టమంటారు ఇక క్లాసెస్ అవుతున్నాయి కానీ రంజిత్ అని మా తమ్ముడు రంగారెడ్డి మాట్లాడి ఉండే కానీ ఇక అడుగుతురు అవసరం లేదమ్మా వాళ్ళు వచ్చి మాట్లాడతారు మళ్ళీ అడిగితే అన్నకు కాల్ చేయండి అన్న వచ్చి రిజాల్వ్ చేస్తారు అన్నకు చేస్తుండే అన్న వచ్చిర్రు కూడా రెండు సార్లు వచ్చిర్రు అందరికి మంచి చేసే పంపించనుండే ఓకే అమ్మ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం చేస్తే అన్నకు కాల్ చేయండి అన్నకు నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తా అన్న ఇక్కడనే ఉన్నాడు నేను అన్నకు చెప్తాలే సరే అన్న థ్యాంక్స్ అన్న ఓకే అమ్మా అమ్మా అన్న స్పేస్ కాలేజ్ కూడా మొత్తం ఫీజు ఇచ్చమంటారు అన్న అసలు క్లాసెస్ చెప్తారు ఏం చెప్తారు స్పేస్ జూనియర్ కాలేజ్ బాలాపూర్ ఓకే అమ్మా స్పేస్ కాలేజ్ ఓకే అమ్మా నోట్ డౌన్ చేసుకో జూనియర్ కాలేజ్ బాలాపూర్ ఓకే అమ్మా థాంక్యూ అన్న ఓకే అమ్మా సరే బాయ్ అన్న థాంక్యూ అన్న థాంక్యూ అన్న థాంక్యూ నెక్స్ట్ ఇంకెవరన్నా వేరే ఇష్యూస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నా చెప్పమ్మా చెప్పమ్మా డిగ్రీ ఫస్ట్ సెమ్ అంటే నీకేం క్లారిటీ లేదు కదా మెసేజ్ వచ్చింది కదా నేను మాట్లాడుతున్నామా టెన్షన్ పడకండి ఏ ఎగ్జామ్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎగ్జామ్ పెట్టనిచ్చే పరిస్థితి లేదు ఎగ్జామ్ పెడతామో అని ప్రభుత్వం పిచ్చి పిగ్గా చేస్తగిన మేమందరం అంటే మా ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పని బయటకు వచ్చి కొట్లాడతాం ఎందుకంటే లాస్ట్ టైం లెక్క పరిస్థితి ఇప్పుడు అప్పట్లేక లేదు లాస్ట్ టైం ఏంటంటే కరోనా వస్తే పోతుంది అన్నట్టుండే కానీ ఈసారి వస్తే పట్టుకుపోతుంది అది పోతలేదు లాస్ట్ టైం అట్లీస్ట్ ఏందమ్మా అవునా అవునమ్మా ఏందమ్మా ఏ రిలీజ్ చేయమని స్కాలర్షిప్ అమౌంట్ ఓకే అమ్మా స్కాలర్షిప్ అమౌంట్ ఓకే 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 అమ్మా రిజియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఓకే అమ్మా చేస్తా తప్పకుండా డిమాండ్ చేస్తాను ఓకే అమ్మా అన్న బీటెక్ ఎగ్జామ్ కూడా పెడతా అంటున్నారు బీటెక్ ఎగ్జామ్ పెడితే మొత్తం స్టేట్ వైడ్ ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి రావాల్సి వస్తుంది అన్న ఇంటర్ అన్న లోకల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అయితే అన్ని డిస్ట్రిక్ట్స్ రావాల్సి వస్తుంది కాబట్టి మా వల్ల కరోనా చాలా స్ప్రెడ్ అయితే అదే అన్న బీటెక్ మళ్ళీ అదే చెప్తున్నా ఏ ఒక్క ఎగ్జామ్ మటుకు ఇప్పుడు ఏదో ఫిజియోథెరపీ ఎగ్జామ్స్ పెడుతుండ్రో 100% ఆ ఎగ్జామ్స్ ని తప్పనిసరిగా పోస్ట్ పోన్ చేసేటట్టు మొన్న పద్ధతిగా శాంతియుతంగా పోయి యూనివర్సిటీలో చెప్పడం జరిగింది రేపు పొద్దున ఎన్ఎస్ఏ మా బలం బలగం ఉపయోగించి
వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళకి చెప్తాము పెట్టొద్దని చెప్పని, అట్ ద సేమ్ టైం డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఏ ఒక్క ఎగ్జామ్ కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిస్థితులలో పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఉన్న నాయకులు కానీ ఆడ ఉన్న టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు అందరు కూడా మొత్తుకుంటున్నారు, అరే బాబు ఎగ్జామ్స్ పెట్టకండి, ఎగ్జామ్స్ అనేది మా భవిష్యత్తు బాగుపడనీకి. కానీ ఈ రోజు మీరు తీసుకుంటున్న తప్పుడు విధానాల వల్ల ఎగ్జామ్స్ పెట్టి మా ప్రాణాలు తీయకండి, మా ప్రాణాలను పరంగా పెట్టకండి. ఎందుకంటే మీరు చేసిన తప్పు ఇది, గవర్నమెంట్ చేసిన తప్పు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన తప్పు. కరోనా పోదు అని చెప్పి తెలుసు, కరోనా పెరుగుతుంది అని చెప్పి తెలుసు, కరోనా సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పి తెలుసు, కానీ దానికి నివారణ చర్యలు తీసుకోక ఒకడేమో స్టాచ్యూ కడతా అంటాడు, ఇంకొకడు అంటాడు ఇంకేదో డెవలప్ చేసినా అంటాడు, ఇంకోటి అంటాడు క్రికెట్ స్టేడియం కడతా అంటాడు. ఇవన్నీ ఏడిపోతుంది, ఏం మాట్లాడుతున్నారో స్పష్టత లేకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు వీళ్ళు వివరిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న తప్పుడు విధానాల పద్ధతి పైన తప్పనిసరిగా ఎన్ఎస్ఏ గళమిపుతుంది, పోరాటం చేస్తుంది, మా ప్రాణాలన్నా విడిచిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ స్టూడెంట్స్ బట్టి ఎందుకు రావద్దు అని చెప్తున్నా అంటే, స్టూడెంట్స్ ఈ రోజు ఉన్న పరిస్థితులలో బయటికి వస్తే తప్పిపోయి కరోనా సోకితే హాస్పిటల్లో బెడ్లు దొరుకుతలేవు, ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుతలేవు, వెంటిలేటర్లు అసలు అందుబాటులోనే లేవు. చాలా దురదృష్టకరం ఏంటంటే మన కుటుంబంలో ఎవరికైనా వెంటిలేటర్ అవసరం ఉంటే హాస్పిటల్లో క్యాజువాలిటీ ఎప్పుడు వస్తుంది అని, వేరే ఒక ప్రాణం చనిపోవాలని చెప్పని మనం కోరుకుంటున్నాం. అసలు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు భారతదేశం తెలంగాణ రాష్ట్రం ఉంది, మన పాలకులు చేసిన తీసుకున్న తప్పుడు విధానాల వల్ల. అందుకే ఎవరు కూడా తప్పిపోయి కూడా కరోనానే కదా ఏమైతుంది ఏమి జరుగుతుంది అని చెప్పి ఆ రకంగా తీసుకొని ఈజీగా మటుకు తీసుకోకండి. మీకు ఎప్పుడు కూడా నేను చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నా, స్టూడెంట్సే ఈ యొక్క స్ట్రెయిన్ లో మేజర్ ఎఫెక్ట్ అవుతుండ్రు, చాలా మంది యంగ్స్టర్స్ చనిపోతుండ్రు. ఇంత ఇన్ని రోజులు కష్టపడి పెంచి పోషించిన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కొడుకుల్ని బిడ్డల్ని కంటికి రెప్పలేక కాపాడుకుండ్రు, కానీ ఈ రోజు బయటికి వెళ్తే కరోనా సింప్టమ్స్ కేవలం 2-3 రోజుల్లో వస్తున్నాయి, ఆల్ ఆఫ్ సడన్ గా హార్ట్ కొలాప్స్ అవుతుంది. చాలా యంగ్ ఏజ్ లో ఉన్న వారికి సింప్టమ్స్ ఏం లేకుండా కూడా హార్ట్ బీట్ ఫ్లక్చువేషన్స్, అంటే చిన్న ఏజ్ లో మనము పెయిన్ వస్తే మనం అదేదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇంకేదో ప్రాబ్లమ్ అనుకుని పాన్ టాబ్లెట్ లేకపోతే అసిడిటీ టాబ్లెట్ ఇస్తారు. కానీ అదే అనుకొని వచ్చి పాప మా ఒక స్టూడెంట్ హార్ట్ ఆగిపోయింది అంటున్నారు, చనిపోయిన దాన్ని చూసుకుంటే అనేకం ఉన్నాయి. తప్పనిసరిగా ఈ రోజు జరుగుతున్న ఏదైతే గతంలో కరోనాకి సంబంధించి శ్మశాన వాటికలో ఏ విధంగా శవాలు వందల్లో తగలబెడుతుంటే ప్రభుత్వం పదులలో చూపిస్తుందని చెప్పి ఆ యొక్క వాస్తవాలు బయటకు తీసుకొచ్చి ప్రజల్ని ఏ విధంగా ఆ రోజు చైతన్యపరిచినమో, ఈ రోజు కూడా ఈ యొక్క సెకండ్ వేవ్ లో ఏ విధంగా యంగ్స్టర్స్ యూత్ కరోనా బారిన పడి చనిపోతుండ్రో ప్రభుత్వాలు దాచిపెట్టిన నా తోటి ఇదే విధంగా విద్యార్థులు డాక్టర్ల సాయంతో పూర్తి ఆధారాలతో బయట పెడతా. ఎందుకంటే తప్పనిసరిగా అది చూపియాలి, అది బయట పెట్టాలి, పెడితేనే అప్పుడు విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఈరోజు తెలుస్తుంది కరోనా ఎంత తీవ్ర స్థాయిలో ఉందో. ప్రభుత్వము మాకేమైతుంది అంటే మీరేదో తప్పు చేసిర్రు అది కప్పిపించుకోనికి మీడియా ఛానళ్లలో పత్రికలలో దాన్ని ప్రచారం చేయకుండా ఆపితే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం కానీ భారతదేశం కానీ వల్లకాడు లెక్క మారబోతుంది. మీరు బెంగళూరులో చూసుకుంటే బెంగళూరు అవుట్స్కట్స్ లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పని అక్కడ ఉన్న పాలకులు బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా హాస్పిటల్ ఫెసిలిటీస్ పెంచుతలేరు, హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు పెంచుతలేరు, హాస్పిటల్లో వెంటిలేటర్లు పెంచుతలేరు. ఇదే విధంగా ఇది కొనసాగితే మనకి డోలో 650 పారాసిటమాల్ టాబ్లెట్స్ కూడా అందుబాటులో దొరికాయి రానున్న రోజులలో. అటువంటి పరిస్థితి ప్రభుత్వం పట్టించుకోకపోయినా మన ప్రాణాలు మనకి ముఖ్యం, మన తల్లిదండ్రుల ప్రాణాలు మనకి ముఖ్యం. ఎవరైతే స్టూడెంట్స్ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీకోసం నేను ఫైట్ చేస్తా, మా ప్రాణాలు మేము పనంగా పెట్టి ఫైట్ చేస్తాము, ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే ఆ సంబంధించిన అధికారుల పైన మేము దాడులు చేయడానికి కూడా ఎంతకి పోము, ఎందుకంటే మీ ప్రాణాలు మాకు ముఖ్యం. ప్రిన్సిపల్ లకు కూడా చెప్తున్నా, కాలేజ్ యాజమాన్యం లెక్చరర్స్ కి కూడా చెప్తున్నా, బయటికి రండి మాట్లాడండి, మీరు ప్రభుత్వాన్ని మీరు కూడా క్వశ్చన్ చేయండి. స్టూడెంట్ కాలేజ్ యాజమాన్యాలకు మీరు చెప్పండి, మీకు ఫీజుల కోసము మీరు ఏదో కాలేజ్ నడిస్తే మేము బాగుపడతాము, మా పుట్టలు నిండుతాయి అని చెప్పని విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలు దయచేసి పనంగా పెట్టకండి. ఈ రోజు ఇది డబ్బు గురించో లేకపోతే వ్యక్తిగత లాభాల గురించి ఆలోచించే ఒక రోజు కాదు,
తెలంగాణ ప్రజలు విద్యార్థులు రేపు భావి రావాల్సిన తరం బాగుండాలి అంటే మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన ఒక పరిస్థితి ఓ రోజు ఇది. బయటికి స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో మీరు బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాస్క్ పెట్టుకోవడం కాక మీ జేబులో ఒక రెండు మాస్కులు క్యారీ చేయండి. ఇన్ కేసు ఎవరైనా రోడ్ పైన మాస్క్ లేకుండా కనబడితే వారికి మాస్క్ మీరు అందజేయండి. ఈ ప్రతి ఒక్క స్టూడెంట్ కి చెప్తున్నా, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి ఇన్ని రోజులు మీకోసం కష్టపడ్డాము, ప్రాణాలు కూడా పణంగా పెట్టి కరోనా సమయంలో బయట తిరిగినాము, మా తోటి ఎన్ఎస్ఎ సైనికులు కూడా వాళ్ళ ప్రాణాలు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా పణంగా పెట్టిను. కానీ విద్యార్థులందరూ కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు మాస్క్ పెట్టుకోండి. ఎవరైతే రోడ్డు పైన మాస్క్ లేని వారు ఉంటారో ఓ రెండు మాస్కులు జేబులో క్యారీ చేసి వాళ్ళకు కూడా మాస్క్ అందజేయండి. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకునే విధంగా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఆలోచించండి, ఎందుకంటే నేను వాస్తవానికి పొద్దున్నకెళ్ళి చాలా మంది డాక్టర్లతో మాట్లాడినా, చాలా మంది హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడినా, అండ్ నేను రెండు మూడు జిల్లాల్లో స్వయంగా నేను వెళ్ళి తిరగడం కూడా జరిగింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అయినా, మనం ఊహించని విధంగా విద్యార్థులు ఈరోజు కరోనా బారిన పడి చనిపోతున్నారు. ప్రాబ్లం మన ఇంటి వరకు వచ్చే వరకు ఆలోచించకండి, మన ఇంటికి ప్రాబ్లం వచ్చినాక ఎవరం ఏం చేయలేము. ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు ఎగ్జామ్స్ ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పెట్టకుండా మేము ఫైట్ చేస్తాము, మేము మాటిస్తున్నాము. ఎన్ఎస్ఏ మీ పక్షాన్ని నిలబడుతుంది, విద్యార్థుల పక్షాన్ని నిలబడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రభుత్వ అధికారులకు అది ఇంటర్మీడియట్ మొదలు పెట్టి ఇంజనీరింగ్ డిగ్రీ అందరు స్టూడెంట్స్ కూడా ఈ యొక్క క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయండి. ఆ క్యాంపెయిన్ పేరు కూడా నేను చెప్తా, ప్రతి ఒక్కరు కూడా కేవలం ఎందుకంటే స్టూడెంట్స్ మనం ఒక మెసేజ్ కన్వే చేస్తే అందరు కూడా అందరు మాస్క్ పెట్టుకుంటే దీన్ని కరోనాని కొంచెం నివారించవచ్చు. ఎగ్జామ్స్ పైన మేము ఫైట్ చేస్తాం. కరోనా నివారణలో కరోనాని ఈ యొక్క చైన్ ని బ్రేక్ చేసే ఒక ప్రక్రియలో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్లీజ్ ప్రతి ఒక్కరి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ యొక్క క్యాంపెయిన్ లో మీరు భాగస్వాములు కండి. ప్రతి ఒక్కరు కూడా ఏమైతే మాస్క్ పెట్టుకుంటలేరు, అవగాహన లేని వాళ్ళు రోడ్డు పైన ఎవరైనా ఉండనివ్వండి, మాస్క్ లేని వాళ్ళకి మీ, ఎందుకంటే ప్రభుత్వము మాస్క్ లేకపోతే 1000 రూపాయలు చాలా నేస్తుంది తప్ప కనీసం ఆ తీసుకున్న 1000 రూపాయలు ఒక 50 రూపాయలు పెట్టి మాస్క్ పెట్టి వాళ్ళ ప్రాణాల పట్ల ప్రభుత్వం వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచిస్తలేదు. కానీ మనము ఒక మానవతా దృక్పథం తోటి ఒక బాధ్యతతోటి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే యూత్ అండ్ స్టూడెంట్స్ అందరు కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి మనం ఈ చైన్ ని బ్రేక్ చేయాలి. మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన స్టేట్ అండ్ మన కంట్రీని కాపాడుకోవడానికి మీరందరూ కూడా ఈ యొక్క క్యాంపెయిన్ లో భాగస్వాములు కండి. రేపు ఆ క్యాంపెయిన్ సంబంధించి మేము కూడా నా ఎన్ఎస్ఎస్ సైనికులకి, నా ఎన్ఎస్ఎస్ సోదరులకి, మా ఎన్ఎస్ఎస్ సపోర్టర్స్ కి అందరు కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ క్యాంపెయిన్ కూడా రేపు లాంచ్ చేస్తాం ఎన్ఎస్ఎస్ సంబంధించి. దానికి సంబంధించి మాస్క్ పండ ప్రతి ఒక్కరు కూడా ఆ క్యాంపెయిన్ కూడా ఏందో లాంచ్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ప్రొటెస్ట్ లో వీటిలో పాల్గొనాల్సిన అవసరం లేదు, మేము చేస్తాం, మేము ఫైట్ చేస్తాం. కానీ క్యాంపెయిన్ లో పాల్గొని చేతిని బ్రేక్ చేసే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్క స్టూడెంట్ కి భయపడకండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి మొదలు పెడితే పీజీ వరకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏదైనా కానీ ఎగ్జామ్ పెడుతురు ఫలానా సెంటర్లు అంటే అక్కడ ఎన్ఎస్ఏ బృందం మీరు ఎంతటన్నా తప్పనిసరిగా అక్కడ వస్తాము, అడ్డుకుంటాము, పోరాడతాము, మీ ప్రాణాలను మేము కాపాడుకుంటాం. క్లియర్? ఇంకా మీకు గవర్నమెంట్ కి ఫస్ట్ వరకు మే ఫస్ట్ వరకు డెడ్ లైన్ ఇస్తున్నాము. ప్రభుత్వం ఉన్న అధికారులకి, నాయకులకి, పాలకులకి ఖబర్దార్ బిడ్డ, మీ ఎలక్షన్ల కోసము, మీ రాజకీయాల కోసము విద్యార్థుల యువత ప్రాణాలు పణంగా పెడితే దాడులకు కూడా ఎంత పోము, సంబంధించిన నాయకులను ఎక్కడ దొరికితే అక్కడ రోడ్ల పైన తందము. ఏ ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా కానీ ఆ ప్రాణంకి కారణమైన ఏ ఒక్క కాలేజ్ యాజమాన్యాన్ని ఇచ్చిపెట్టము. ఫీజుల కోసం, మీ యొక్క లాభాల కోసం, మీ పొట్ట నింపాలి, మీ కుటుంబాల కోసం మీరు ఆలోచిస్తే తెలంగాణ విద్యార్థుల కోసం, వారి ప్రాణాల కోసం, మా ప్రాణాలు పరంగా పెట్టి మేము మీ పైన దాడులు చేయని కూడా ఎంత పోమని చెప్పాను కాలేజ్ యాజమాన్యాలకి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న పాలకులకి ఇది ఒక ఎన్ఎస్ఏ హెచ్చరిక. మే ఫస్ట్ ఇస్ యువర్ డెడ్ లైన్, అది లాస్ట్ డెడ్ లైన్. అండ్ ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్, మీకు కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకోసం కూడా మేము ఫైట్ చేస్తాం, మీ పక్షాన కూడా మేము నిలబడ్డాము. మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు కూడా మీరు అర్థమయ్యే విధంగా చిన్న చిన్న వీడియోస్ తీసి మీరు చెప్తే వాళ్ళకి గుర్తు వస్తుంది. ఎందుకంటే మీరు పాఠాలు చెప్పే మా ఉపాధ్యాయులు, మీరు కూడా బయటకు వచ్చి ఒక చైన్ ని బ్రేక్ చేసే దాకా ప్రతి ఒక్కరం కూడా యూనిటీ ఉండాలని చెప్పి కోరుకుంటూ